మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో ముగ్గురు భామలు కలిసి నటించిన క్రూ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే గీతు, జాస్మిన్, దివ్య ముగ్గురు కూడా కోహినూర్ ఎయిర్లైన్స్ సిబ్బంది. సంస్థ యజమాని విజయ్ అతని పనుల వల్ల సదరు ఎయిర్లైన్స్ దివాలా తీసే స్థితికి వస్తుంది. కొంతమంది ఉద్యోగులు కనీసం జీతాలు కూడా అందక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ సమస్యలో. ఈ క్రమంలో మధ్యతరగతి కుటుంబంలో కష్టాలతో సతమతమవుతున్నటువంటి గీతు, జాస్మిన్, దివ్యలు ఇండియా నుంచి విదేశాలకు బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పుకుంటారు. కొన్ని రోజుల పాటు అంతా సవ్యంగా సాగుతుంది. సడన్ గా ఒక రోజు కోహినూర్ ఎయిర్లైన్స్ దివాలా తీసినట్టుగా ప్రకటించడం, ఆ ముగ్గురు మహిళలతో సహా ఉద్యోగులందరూ కూడా రోడ్డున పడ్డం. మరి ఎందుకు దివాలా తీసినట్టు, ఎందుకు అలా ప్రకటించారు, ఆ సంస్థ యజమాని విదేశాలకు ఎందుకు పారిపోయాడు, తమ జీవితాలను రోడ్డున పడేసినటువంటి అతన్ని గీతు, జాస్మిన్, దివ్యలు ఎలా పట్టుకుని భారత్ కు తీసుకొచ్చారు అన్నది తెలియాలి అంటే మనం చూసేయాల్సిందే. నెంబర్ 2, వేల కోట్లు అప్పులు చేసి వాటిని చెల్లించకుండా అందిన కాడగా అంతా సర్దుకుని విదేశాలకు పారిపోయినటువంటి ఎందరో వ్యాపారవేత్తల గురించి ఎప్పుడు వార్తల్లో చదువుతూనే ఉంటాం. కొన్ని రోజుల పాటు విచారణ పేరుతో హడావిడి, ఆ తర్వాత వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా పెద్దగా కనిపించాయి. పైగా దోచుకున్న సొమ్ముతో వారు విదేశాల్లో హ్యాపీగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. మరోవైపు వారిని నమ్ముకునే చివరకు సంస్థ దివాలా తీయడంతో రోడ్డున పడిన వాళ్ళు ఎందరో ఉంటారు. అలా కష్టాల పాలైన ముగ్గురు మహిళల కడుపు మండి దోచుకున్న డబ్బుతో ఆద్యంతం అలరించే విధంగా, నవ్వులు పంచే విధంగా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దినటువంటి విధానం ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనలీ చెప్పాలంటే నంబర్ 3, టబు, కరీనా, కృతి సనన్ అలాగే సినిమాలని అక్కడక్కడ కామెడీ అలాగే దర్శకత్వం ఖచ్చితంగా నచ్చుతాయి. ఒక రకంగా క్రూ అనేది ఒక మంచి ఎంటర్టైనర్ గా చెప్పుకోవచ్చు.